హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమత కిచెన్ ఆల్ ఇన్ వన్. నేను చేసే ఇవాళ చేసే రెసిపీ ఏంటో చూసేయండి. దాని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. పప్పు కోసం ఒక్క దీంతో ఒక్క గిన్నెడు పప్పు తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, నాకు ఇంత సరిపోతుంది, ఇంత తీసుకున్నాను. ఇప్పుడు అందులో బచ్చలాకు సన్నం కట్ చేసేసుకొని తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి, అంటే నేను కారం వేయను అండి, ఓన్లీ పచ్చిమిర్చితోనే వేస్తాను కాబట్టి కారంకి తగ్గట్టుగా ఇప్పుడే చేసుకున్నాను. అందులోనే కొంచెం మన పులుపుకి తగ్గట్టుగా చింతపండు. పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది. మనం ఇలా మిరపకాయలు అవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, ఇవి కలుపుకొని మనం పోసి పెట్టేసుకుంటాం. జీలకర్ర ఆవాలు వేసిన, కరివేపాకు ఒక రెండు మిరపకాయలు, వెల్లుల్లి కొబ్బరి కట్టపచ్చ, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఎంత మంచిగా అనిపిస్తుంది చూసారా. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసుకున్నాను. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను కావాలంటే టమాటోస్ కూడా వేసుకోవచ్చు, కానీ టమాటా ఎక్కువ రేట్ ఉంది కానీ మా ఇంట్లో ఒక్క టమాటా కూడా లేదు. నేను టమాటా వేయకుండా చింతపండు చేసుకున్నాను.